హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. వ్యూస్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఇప్పుడు బీసీ లోన్ అప్లై చేస్తున్నారు కదా, దానికి ఎవరైతే ఎలిజిబుల్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటిది అండ్ ఏమేం కావాలి అనేసి చెప్తున్నాను. ఓకే వ్యూస్, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చెప్తున్నాను అండ్ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. ఫ్రెండ్స్, మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ లోన్కి ఎలిజిబుల్ వచ్చేసి బీసీఏ అండ్ బీసీబి అండ్ బీసీడి ఈ క్యాస్ట్ వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు. అండ్ వాళ్ళ ఏజ్ లిమిట్ వచ్చేసి కూడా 18 ఇయర్స్ నుండి 55 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇన్కమ్ వచ్చేసి 1,50,000 వరకు ఉండాలి అండ్ అర్బన్లో వచ్చేసి 2 లాక్స్ వరకు ఉండాలి. ఇన్కమ్ మాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి ఇంత ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫోటో అప్లోడ్ చేస్తాం కదా, ఆ ఫోటో సైజ్ వచ్చేసి కూడా 50 KB నుండి 500 KB లోపు మాత్రమే ఉండాలి. అండ్ ఎవరన్నా డిసబిలిటీ వాళ్ళు ఉన్నా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా 50 నుండి 500 KB లోపు మాత్రమే ఉండాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇన్కమ్ సర్టిఫికేట్ మెయినా అంటే కంపల్సరీగా మెయిన్, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మెయిన్. నా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ పాతది ఉంది, అది యూజ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, కాకపోతే అది 1 April 2021 ఆ ఇయర్లో ఆ డేట్కి తీసిన ఆ టైం నుండి ఇప్పటి వరకు ఆ మధ్యలో ఏది తీసినా అది తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్కీమ్ అప్లికేషన్ చేసుకునే లాస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ 20 వరకే ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన రేషన్ కార్డ్ కూడా మెయిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఈ లోన్ వచ్చేసి ఒక్క ఇంట్లో ఒక్కరికి మాత్రమే అప్లై చేసుకునే ఎలిజిబుల్ ఉంది, ఒక్క ఇంట్లో ఇద్దరం అప్లై చేసుకుంటామంటే అలా లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫ్యామిలీలో ఎవరైనా 18 ఇయర్స్ ఎబో ఉంటే వాళ్ళ ఆధార్ నెంబర్ అండ్ వాళ్ళ నేమ్, వాళ్ళతో మన రిలేషన్ ఏంటిదో కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బ్యాంక్ డీటెయిల్స్ మెయిన్ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఓన్ బ్యాంక్ అకౌంట్ లేకపోతే ఒకటి కొత్త బ్యాంక్ అకౌంట్ అయినా తీసుకోవాలి. ఐఎఫ్సి కోడ్ తెలియకపోతే మనం బ్రాంచ్ నేమ్ అండ్ అకౌంట్ ఎంటర్ చేయగానే మనకి ఐఎఫ్సి కోడ్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. అండ్ దాని డాక్యుమెంట్స్ వచ్చేసి కూడా 50 KB నుండి 500 KB లోపు మాత్రమే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్, కంపల్సరీగా ఒక్క మొబైల్ నెంబర్ అయినా ఎంటర్ చేయాలి, ఎందుకంటే మనకి ఎస్ఎంఎస్ అనేది వస్తుంది కొంచెం అలర్ట్గా ఉండడానికి. సెకండ్ మొబైల్ నెంబర్ అంటే అది ఆప్షనల్గా మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లోన్ ఎవరెవరికి ఎలిజిబుల్ అంటే ఆక్యుపేషన్ వచ్చేసి ఫార్మర్, లేబర్, ఫిషర్మ్యాన్, బార్బర్, కార్పెంట్రీ, ఇట్లా డైలీ ఫార్మర్, టైలరింగ్, స్టోన్ కట్ ఎక్సెట్రా ఇలా కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్, వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో పిల్లల ఐ మీన్ 18 ఇయర్స్ ఎబో వాళ్ళు అప్లై చేస్తుంటే వాళ్ళకి ఓన్గా బ్యాంక్ అకౌంట్ లేకపోతే వాళ్ళ ఫాదర్ దగ్గర ఇవ్వచ్చు అంటే అలా ఇస్తే మాత్రం లోన్ అనేది రాదు. అండ్ ఓన్ సొంత బ్యాంక్ అకౌంట్ కంపల్సరీగా ఉండాలి వ్యూస్. ఓకే వ్యూయర్స్, ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. ఓకే వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని యాక్టివ్ చేసుకోండి. దాన్ని యాక్టివ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే వ్యూయర్స్, థ్యాంక్ యూ.